ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం, లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. యేసు ప్రభు ఒక రోజున ఇప్పుడు చదివిన ఈ మాటల్ని చెప్తున్నాడు. ఇప్పుడు చదివిన మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే, నేను ఒక రోజున పరలోకం నుంచి దిగి వస్తాను, నా రాకడలో మీరు నిలబడి ఉండేందుకు, రాకడలో ఎత్తబడేందుకు మీకు శక్తి కలగాలంటే మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మెలకువతో ప్రార్థన చేసుకోండి అన్నాడు. క్రైస్తవ్యం ప్రభు రాకడతో ముడివేయబడి ఉంది. ప్రభు రాకడ అనే మాట లేకుండా క్రైస్తవ్యానికి ఒక నిరీక్షణ లేదు. ఇప్పుడు మనం ఎంత భక్తిగా ఉన్నా, ప్రార్థన చేసినా, కానుక ఇచ్చినా, దేవుని మందిరానికే వచ్చినా, ఆరాధనే చేసినా, సాక్ష్యమే చెప్పినా, మన బ్రతుకులో ముగింపు ఏమిటంటే ప్రభు రాకడలో నువ్వు నిలబడాలి. ఆమేన్. అక్కడ ప్రభు రాకడలో నువ్వు నిలబడాలంటే అవసరమైంది ఏమిటో తెలిసిన ప్రార్థన. ప్రభు రాకడికి ప్రార్థనకి, ప్రభు రాకడికి మనం నిలబడే శక్తికి సంబంధాన్ని యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు రాకడికి, బాగా వినాలి మీరు, ప్రభు రాకడికి ప్రార్థనకి ఒక లింక్ పెట్టాడు. మీరు ప్రార్థన చేసి శక్తి గలవారైతే ప్రభు రాకడలో నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి, ఈ బైబిల్లో ప్రార్థన పరులను గురించి చాలా మందిని గురించి రాసింది. ప్రార్థన వీరులను గురించి ఈ బైబిల్లో చాలా మందిని గురించి రాసింది. స్త్రీలను గురించి రాసింది, పురుషులను గురించి రాసింది. నాకెందుకో ఒక దృష్టి యేసయ్య ప్రార్థన మీదకు పోయింది. ఎంతమంది ఎన్ని ప్రార్థనలు చేసినా యేసయ్య చేసిన ప్రార్థనతో సమానం కాదు కదా. ఆమేన్. హల్లెలూయా. మరి యేసయ్య ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటి? ఆయన ఎందుకు, అసలు ఆయన ఎందుకు ప్రార్థన చేయడం? యేసు ప్రభు ప్రార్థన చేయడం ఎందుకంటే ఆయనకేమన్నా అక్కరైతే ప్రభువా నా తండ్రి అని ప్రార్థన చేయాలా ఆయనకి? ఏమంటే యేసు ప్రభుకి ప్రార్థన చేసి ఏదైనా పొందాలా? ప్రార్థన చేసి ఆయన అవసరాలు తీర్చుకోవాలా? ప్రార్థన ద్వారానే జరుగుతాయా? ఆయనకి, ఆయనకు ప్రార్థన ఎందుకు? మనకైతే ప్రార్థన అక్కరే, మనకు ప్రార్థన అక్కరే, మనం ప్రార్థన తప్పనిసరిగా చేసి తీరాలి. మరి యేసయ్యకు ప్రార్థన ఎందుకు? కుష్ఠుడు వచ్చి ఇలా నిలబడ్డాడు. కుష్ఠుడు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే బాగుచేయ్యా అని కుష్ఠుడు అడుగుతున్నాడు. నాకు ఇష్టమే, నువ్వు బాగైపోరా అన్నాడు. క్షణంలో ఆడు బాగైపోయాడు. క్షణంలో ఆయన నోరు నుంచి అంటూనే ఉన్నాడు, ఆడు బాగైపోయాడు. ఏడుస్తూ ఉంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తుంటే, అమ్మా ఏడకండి, రాయ్ లాజరో లేచి రారా అని అంటే, ఆడు సచ్చి కుళ్ళి కంపు కొడుతున్నాడు. 4 రోజులైంది ఆడు అని పైకి లేచి సమాధానానికి లేచి వచ్చి నిలబడి చూస్తున్నాడు. ఏది పిలిచి పిలవకుండా సచ్చి 4 రోజుల కుళ్ళు కప్పుకొడుతుంటే పిలుస్తున్నాడు. పేరు పెట్టి లేచి వచ్చాడు. ఆయనకి మళ్ళా ప్రార్థన ఎందుకండి? రారంటే సచ్చినోళ్ళు లేచి వస్తున్నాడు. ఆయనకి మళ్ళా ప్రార్థన ఎందుకు? సముద్రంలోకి వెళ్ళిపోయాడు, ప్రయాణం చేస్తున్నాడు. అలలు ఉవ్వెత్తులు లేస్తున్నాయి, గాలి సుడిగాలు
ఆ సముద్రపు అలజడి మధ్యలో లేచి నిలబడ్డాడు. హే సముద్రమా, నిమ్మలమైపో. హే గాలి, ఆగు అని ఒక్కసారి అన్నాడండి. ఆయన నోరు తెరిచాడండి, అంతే. గాలి అలాగా, సముద్రం ఆ కెరటాలు అలాగా నిమ్మలమైపోయినాయి. ఇవన్నీ నేను చదువుతా ఉన్నప్పుడు అసలు యేసుక్రీస్తుకు ప్రార్థన ఎందుకో, ఆమె ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది? ఇప్పుడు భక్తు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు చేశారో ఎలా చేశారో అవన్నీ చదివి మనం కూడా అలాగే చేస్తే ఆ ఆశీర్వాదాలు పొందుతామని ఆశ నాకు. మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఈయన ఎందుకు ప్రార్థన చేసినట్టు, ఇంతటి మహత్కార్యాలు చేస్తున్నాడే, నోరు తెరిస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయే, ఆయన నడిచిన దగ్గరలో మహత్కార్యాలు జరుగుతున్నాయే, ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయనేం చెప్తాడు తెలుసా, నాకెందుకురా ప్రార్థన, కాకపోతే మీకు మాదిరి చూపించేదానికి నేను చేశాను రా అంటాడు. ఆమేన్. మీకు మాదిరి చూపించేదానికి భక్తులందరూ ప్రార్థన చేశారు, అనేక మాదిరులు మీరు నేర్చుకునే ఉంటారు, కానీ నా ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏమిటో కూడా మీరు తెలుసుకోవాలి. మీలాగా ఏదేది కావాలనో అడిగి అడిగి పొందాల్సిన అక్కడ నాకు లేదు. అయినా నేను ప్రార్థన చేశాను, ఎందుకు చేశాను, ఎలా చేశాను, ఎప్పుడు చేశాను, ఎందుకు చేయాలి అనే సంగతులు కాస్త మీరు నా ప్రార్థన కూడా కొంచెం ఆలోచించుకోమని ప్రభు చెప్తే ఆయన ప్రార్థన మీదకి నా మనసు పోయింది. ఒక ప్రక్కన ప్రభు రాకడా, మరో ప్రక్కన మనం ఆయన రాకడలో నిలబడాలి, మరో ప్రక్కన ప్రార్థన ద్వారానే అది సాధ్యమని ఆయనే చెప్తున్నాడు. మరి మన ప్రార్థనలు ఎలా చేస్తున్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా చేశాడు? ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్తలో 3:21 ఓ చక్కటి మాట రాయబడింది. 3:21 ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడు, ఎక్కడ ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు అనే సంగతులు ఈ వాక్యం ద్వారా మనం గుర్తించగలుగుతాం. అది నేను చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడంటే జనం అంతా ప్రార్థన, ఈ ప్రజలందరూ బాప్తిస్తాలు పొందుతున్నారు. ఎక్కడ? యోర్దాను నదిలో. యేసు ప్రభు అక్కడ బాప్తిసం పొందుతున్నాడు. యోహాను దగ్గర బాప్తిసం ఇచ్చిన వెంటనే ఆయన దరికొచ్చి ప్రార్థన చేశాడట. బాగా గమనించండి, ఎప్పుడు? బాప్తిసం పొందిన తరువాత. మీరు సువార్తలలో మిగతా సువార్తలను ఈ మాట కనిపించదు, లూకా సువార్తలో మాత్రమే ఈ మాట ఉంది. ఏమని చదువు, మన చదువుని. ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా. బాప్తీసము పొంది ఆయన ప్రార్థన చేయుచు ఉండగా ఆకాశము తెరవబడెను, అక్కడి నుంచి పావులము పరిశుద్ధాత్మ రూపముగా ఆయన మీదకి దిగివచ్చును, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడెను అని రాసింది. ఎప్పుడు ఆకాశం తెరవబడింది? ఈయన ప్రార్థన చేయుచు ఉండగా. ఈయన ఎప్పుడు ప్రార్థన చేశాడు? బాప్తిసం పొందిన తరువాత. అట్లా చదువుకోవాలి బైబిల్ మీరు. ఈయన బాప్తిసం పొంది
వచ్చి ప్రార్థన చేస్తున్నారు. బాగా వినాలి మాట, ఈయన ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేసి ఉంటాడు. నేను ఆ స్థలానికి వెళ్ళాను కనుక ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ భౌగోళిక పరిస్థితులు నాకు బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ఉండే చలి, ఆ ప్రాంతంలో ఉండే ఆ గులకరాళ్ళు గ్రావెల్, ఆ ప్రాంతంలో ఉండే వాతావరణం అంతా నా కళ్ళ ముందు అలా మెదులుతూ ఉంటుంది చూసి వచ్చినందుకని. ప్రార్థన ఈయన బాప్తిసం పొంది ఆనందంతో అలా వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేసి ఉంటాడు, ప్రార్థన చేశాడు తెలిసినా, మహదానందముతో ప్రార్థన చేసుకున్నాడు. ఎట్లా ఎట్లా ప్రార్థన చేశాడు ఆయన, మహదానందముతో. నేను ఎలా చెప్తున్నానో తెలుసా, ఎలా చెప్తున్నానో తెలిసినా, బాగా గమనించండి. ఇప్పుడు బాప్తిసం అనేది దేవుని చిత్తము నెరవేర్చడం. ఆమె దేవుని చిత్తాన్ని బాప్తిసంలో, యేసయ్య తండ్రి చిత్తాన్ని బాప్తిసంలో యేసయ్య నెరవేర్చాడు. దాని కొరకే ఆయన అక్కడికి వచ్చాడు, మనకు మాదిరిగా ఉండేదాన్ని. అప్పుడు దేవుని చిత్తం నెరవేర్చిన వాడు ఎలా ప్రార్థన చేస్తాడు, ఇప్పుడు ఆలోచించండి. ఎలా ప్రార్థన చేస్తాడండి, అట్లా ప్రార్థన చేస్తాడండి. ఒకసారి బాప్తిసం పొందాలనుకున్నాడు, బాప్తిసం పొందేదానికి కుదరలేదు, ఫెయిల్ అయిపోయింది. ఇంకోసారి బాప్తిసం పొందబోతే వాళ్ళ బంధు ఒకరు వచ్చి బాప్తిసం తీసుకులేసి నర్మై అన్నాడు. మొత్తం మీద పోయిన నెలలో, అంతకు ముందు నెలలో ఇన్ని ఆటంకాలు తొలగించుకుని మొత్తం మీద ఈ ప్రార్థనకు వచ్చేసాడు. వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఎదరగరం బాప్తిసం ఎప్పుడైతే ఎప్పుడైతే అన్నాడు. మరి ఇస్తాను లేదా, అదే బాప్తిసానికి ఏమి ఊరిపోతున్నావు, ఏంటి ఊరిపోతున్నావు, ఏంటి ఆనందం ఏంటి అని నేను అడిగితే అది నాకు అంటాడు, దేవుని చిత్తం నెరవేర్చాలని 3 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూశాను. బాప్తిసం అనేది కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలోచన. ఈ ఆలోచన నా జీవితంలో నెరవేర్చాలని 3 సంవత్సరాల నుంచి తప్పించాను. ఈరోజు నాకు విడుదల దొరికింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం పొందకముందే వాడు ఆనందంలో ఉంటే పొంది వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, మీరు ఫీల్ అవ్వండి, దాన్ని ఆలోచించండి, అర్థం చేసుకోండి ఎలా ఉంటాడు. మొత్తం మీద బాప్తిసం ఇస్తానే ఉన్నా అన్నాడు. జాగ్రత్త బాబా, ఇక అన్ని దొప్పటి గప్పి లాక్కొని పోతే ఆడు ఆగాడండి. బట్టలు మార్చుకోవట్లే, తడి బట్టల మీద పెటాను పడిపోయాడు. మొగలు బగిలేయమనుకున్నాడికి పెటాను పడిపోయాడు. ఆనందంతో గొంతులేస్తా స్తోత్రం శృతి అరడు అరడు అని ఆనందంతో పరవశ్యం చెందుతున్నాడు. జనమంతా అదో రకంగా చూస్తూ ఏమైంది వీడికి, వాడికి ఏమి గల దేవుని చిత్తం నెరవేర్చిన ఆ మహదానందం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఎందుకు ప్రార్థన చేశారో తెలిసిన, దేవుని చిత్తం నెరవేర్చాను గనుక ఆ ఆనందం పట్టలేక మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఆత్మలో ఆనందించాలనుకున్నప్పుడు ఆకాశం నుంచి పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన దేవుని చిత్తం చేసిన ఆనందాన్ని తట్టుకోలేనప్పుడు పరలోకం నుంచి ఈ ఆనందం కంటే పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించే ఆనందం ఇంకా పరవశమయ్యే గొప్పతనాన్ని చూపిస్తుంది నీకని. సడన్ గా ప్రార్థనలో ఆనందంగా ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడి, ఎప్పుడు ఆకాశం తెరవబడుతుంది, ఎప్పుడు ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ మన గుండెల్లోకి దిగుతాడు, ఎప్పుడు మనం దేవుని చిత్తం చేసిన ఆనందం కంటే మరింత ఆనందంలో పరవశం చెందుతాం,
అనే దానికి నిదర్శనంగా యేసయ్య బాప్తిసం పొందిన వెంటనే ఒక ప్రార్థన చేసి మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు? ఈరోజు ఆలోచించుకోండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఆనందంతో చేస్తున్నారా? దేవుని చిత్తం చేశానని, లేక ఎందుకు చేశానా, నా బుద్ధి మంచిది కాదు, సినిమాలు నేను మానలేను, తొందరపడి బాప్తిసం పొందేసేనేమో, యూనిఫామ్ శాపం తెచ్చిపెట్టుకుంటానేమో అని కంగారుతో ఉన్నారా? లేక దేవుని చిత్రం చేసినందుకు, తండ్రి చిత్రం చేసినందుకు పరవశించి ఆకాశం తెరవబడేటట్టుగా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అవసరము, ప్రార్థన చేయవలసిన అవసరము లేని యేసయ్య ప్రార్థనని ఒక మోడల్గా, నమూనాగా మన జీవితాలతో ఆయన పెనవేసుకునేటట్టుగా చూపిస్తున్నాడు ఒక పద్ధతి. ఆయన ముందే ప్రార్థన చేస్తూ ఉండేవాడు, బాప్తిసం తీసుకున్నాడు మనకు మాదిరిగా, పాపం లేనివాడు ఆయన ఎందుకు బాప్తిసం పొందాలి? బాప్తిసం అనేది పాప క్షమాపణ నిమిత్తం, రిడెంప్షన్ ఆఫ్ ద సిన్, పాప క్షమాపణ నిమిత్తం. ఆయనకెందుకు? ఆయన మన కొరకు మాదిరిగా ఆయన బాప్తిసం పొందాడు, ఆ తర్వాత ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన పొందిన అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడైన. మీ జీవితాలలో కూడా ఈ వరుస చూపించిన మాదిరిని అనుసరించినట్లయితే ఒక్కొక్కసారి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు, ఎలా చేశాడు అనే సంగతులు గమనించినట్లయితే ప్రభు రాకడలో ఆయన ఎదుట మనం నిలబడినట్లు శక్తి కలిగిన వారుగా మారుతాం. మనం మామూలుగా మనుషుల ముందే నిలబడలేకపోతే రేపు ప్రభు రాకడలో ఎలా నిలబడతాం? నిలబడడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుందంటే అనుదినము బాప్తిసం అని మాత్రం కాదు, నాట్ ఓన్లీ బాప్టిజం, బాప్తిసం గురించి మాత్రం కాదు నేను చెప్పడం, దేవుని చిత్తము అనేక విషయాలు ఉన్నాయి, అనేక విషయాలలో దేవుని చిత్తం. బాప్తిసం అనేది ఒక దేవుని చిత్తం, ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి దేవుని చిత్తం. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహదానందముతో ఆర్భాటముగా ఉత్సాహముగా నోరంతా తెరిచి నీ చిత్తాన్ని చేసే క్షణాలు నాకు ఇచ్చేవయ్యా, నీ నీతిని నెరవేర్చే ఆ క్షణాలు. బాప్తిస్మ ఇచ్చే యోహాను నిలబడున్నాడు నీళ్లలో, ప్రజలంతా బాప్తిసాలకు వస్తున్నారు, ఈయన దిగుతున్నాడు, దిగుతున్నాడు. యేసు యోహాను అంటాడు, అయ్యా నీ దగ్గర బాప్తిసం పొందవలసిన నేను, మీరు నా దగ్గరకు వస్తున్నారు ఏమిటయ్యా? యేసు ప్రభు ఏమంటున్నాడు తెలిసిన, నీతి యావత్తు జరగనివ్వు. ఇది దేవుని, నా తండ్రి నీతి, దేవుని చిత్తం, ఇది ఇలా జరగనివ్వు. యోహాను నిరాకరిస్తున్నాడు, అమ్మో నీకు నేను ప్రార్థిస్తున్నట్టువా, కాదు నీతి యావత్తు జరగాలి. ఇంకొక మాట నేను చెప్పనా, భూమిని ఆకాశాన్ని కొండల్ని నదుల్ని నీటిని ప్రకృతి సమస్తాన్ని జయించిన వాడు ఇప్పుడు ప్రకృతిలోకి వచ్చి మునుగుతున్నాడు. ప్రకృతిని జయించిన వాడు, ప్రకృతిని నోటి మాట చేత సృష్టించిన వాడు ఇప్పుడు ప్రకృతి ముందు ఒక నదిలోకి దిగి నన్ను నీళ్ళలో ముంచమని, బాప్తిసం ఇవ్వమని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? దేవుని చిత్తము చేయుటకు దైవ కుమారుడైన యేసయ్య కూడా, ఈ సృష్టి పుట్టించిన వాడు, ఈ సృష్టి సాధారణమైన యోహానుని ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిసం ఇవ్వని అడుగుతున్నాడు.
బాప్తిజం తీసుకోకుండా నాటకాలు ఆడేవాళ్ళు ఎవరు తెలుసా? నేను చెప్పనా? బాప్తిజం తీసుకోకుండా యేసు ప్రభుని గురించి విని ఇట్లాంటి పవిత్రమైన మాటలు విన్న తర్వాత బాప్తిజం తీసుకోకుండా నాటకాలు ఆడుతుంటారే కొంతమంది, వాళ్ళు ఎవరో తెలుసా? నా భాష ప్రకారం నేను చెప్పాలంటే మహాగర్వంతో నడిచేవాళ్ళు అని అర్థం. ఎందుకంటే యేసు క్రీస్తు ఎవరో? దైవ కుమారు. ఆయన భూమి ఆకాశాలను సృష్టించాడు, ఈ నదులను, నీటిని, గాలిని సమస్తం సృష్టించాడు. ఈయన ఇప్పుడు సాధారణ మనిషిలాగా దేవుని చిత్తం చేసేదానికి దిగొస్తున్నాడు. ఆయనే దిగి వస్తే ఆయన ఎదుట నీవు ఏమాత్రం మనిషివి, ఏమాత్రం మానవుడివి, నీలో ఏముందని బాప్తిసాన్ని తృణీకరిస్తున్నావు, బాప్తిస్వంకి విరోధంగా తప్పించుకొని తిరుగుతున్నావు, ఏముందని అహంకారం, గర్వం. ఏసయ్య తగ్గించుకోబట్టి బాప్తిస్వం పొందాడు. గర్వించి నేను ఎవరిని అనుకున్నావు? మనుషులను సృష్టించిన వాడిని, నదులు సృష్టించిన వాడిని, సకల జలచరాల్ని, చతుష్పాద జంతువుల్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడిని నేనేమి? బాప్తిస్వం ఏమిటి అని అనగా ఆయనే దిగి వస్తున్నాడు. మనోళ్ళు దిగమంటే ఉనా నీకు అప్పుడే తెలీదా? బాధ్యత మాడి మాకు బాధ్యతమని ఏమనుకున్నావు? నీకు తెలుసా? మన ఊళ్ళో పోతే మన చర్చి వాళ్ళు చర్చిలో గానిస్తారా? ఇక్కడ బాప్తిస్వం పోతే నీకు తెలుసు మాయ్. మహాగర్వం. అమ్మో, దేవుని చిత్తం చేసే ఆ వసతి నాకు కలిగింది, దేవుని చిత్తం చేసే అనుకూలం నాకు పుట్టింది, నీళ్లు విస్తారంగా ఉన్నాయి, దైవజనులు సిద్ధంగా ఉన్నారు. అమ్మో, నా తండ్రి చిత్తం చేయడంలో నేను పరిగెత్తుతాను, ఉత్సాహంతో ఆనందంతో పరిగెత్తుతాను అని ఆనందంగా దిగవలసిన వ్యక్తి ఏ బాప్తిజం అంటే చాలు, ముఖం మార్చుకుంటుంది, ముఖం రకంగా తిరిగిపోద్ది. అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ఆరాధిస్తున్న నా దేవుడు, తన యవ్వన ప్రాయంలో మనకు మాదిరి చూపించాలని ఆయన నదీ తీరానికి నడిచి వచ్చాడు. ఈయన ఏమంటున్నాడు తెలుసా? బాప్తిజం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు తెలుసా? అదుగో, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అదుగో అదుగో, లోక పాపాలు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభువు మాటలంతా వింటున్నాడు, అవన్నీ పక్కన పెట్టాడు, అవన్నీ పక్కన పెట్టాడు. నాకు ఇప్పుడు బాప్తిజం ఇవ్వు. ప్రజలందరూ బాప్తిజాలు పొందుతూ ఉండగా నాకు సపరేట్గా ఇస్తారా? అందరితో ఇవ్వద్దో నేను ఇవ్వనుకున్నావు ఎట్లారా? కొంతమంది వచ్చి నన్ను అడుగుతారు, ఏమండి యశ్వన గారు అందరితో వద్దో, ఇంకొక రోజు వస్తాం మేము, మాకు అప్పుడు ఇస్తారా? ఎందుకమ్మా? మేము కమ్మాసో, మేము రెడ్డీసో, మేము కాన్వర్సో, మేము ఆ కులం నుంచి వచ్చాం, ఈ కులం నుంచి వచ్చాం. ఆ మహాగర్వం. పరలోకం నుంచి దిగి వచ్చిన యేసయ్యే మామూలు మనిషిలాగా అందరితో బాప్తిజాల కొరకు దిగుతున్నాడు. దేవుని నీతి నెరవేర్చడం, దేవుని నీతి నెరవేర్చకుండా, ఆమేన్, దేవుని నీతి నెరవేర్చకుండా నీ హృదయంలో రావలసిన ఆనందం రాదు. ఆ ఆనందం, దేవుని నీతిని నెరవేర్చిన ఆనందం వచ్చిందనుకో, వెంటనే ఆకాశం తెరవబడి పరలోకపు ఆనందం దిగుతుంది నీ దిన. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే భోజనము పానము కాదు,
భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, రిజాయిసింగ్, ఆనందం పరవశం చెంది అంతు పట్టని ఒక ఆనందం చేత నీవు నింపబడతావు. అందుకు నువ్వేం చేయాలంటే ఆనందంగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే నీవు దేవుని చిత్తాన్ని చేసి ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. మీరు దేవుని చిత్తము చేయాలి. అది బాప్తిస్మే కానివ్వండి, ఆ దేవుని ఆరాధనకు రావడమే కానివ్వండి, దేవుని కొరకు కానుకలు ఇచ్చే ఆ చిత్తమే కానివ్వండి, దేవుని శరీరంలో చప్పలు కొట్టి పాటలు పాడటమే కానివ్వండి, పరిశుద్ధాత్మ నింపుదల పొంది ఆనందించడమే కానివ్వండి, ఆయన ప్రార్థన చేయించు ఉండగా ఆకాశము తెరవబడును. మన ఎదుట ఈ రాత్రి మనము ప్రార్థన చేయించు ఉండగా ఆకాశము తెరవబడి ఆత్మలేని వాళ్ళకి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి సంతోషం లేని వాళ్ళకి సంతోషం ఇచ్చి ఆరాధించే ఆరాధన గుండెల్లో కలగాలి. కలబ శబ కబ బల సది దేవుని చిత్తము చేయటంతో నీ వ్యక్తిగత జీవితం నీవు ఒంటరిగా దేవుని చిత్తము చేయటకు నిన్ను అప్పగించుకొని అప్పగించుకున్న ఆనందాన్ని అనుభవిస్తూ పరిశుద్ధాత్మ ఆనందం చేత గంతులు వేయాలి. అది యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. ఆయన ప్రార్థన చేసేటంటే మామూలుగా చేస్తాడండి. కారణం ఏమిటి అని గమనిస్తే ఆకాశం తెరవబడేంత వరకు చేస్తున్నాడు. ఆకాశం ఎలా తెరుస్తుంది? చణుక్కుంటూ గొణుక్కుంటూ ఏడుపు కొట్టు మొహం పెట్టుకుని కూర్చుంటే కాదు, ఆనందంగా ఆయన్ని ఆరాధిస్తే ప్రభా నీ చిత్తం చేసే భాగ్యం నాకు ఇచ్చేవత్తండి. ఒకప్పుడు పాపములో పొరలాడాను, ఒకప్పుడు సినిమాలు చూపు తిరిగాను, ఒకప్పుడు నూనె లేని విగ్రహాల మధ్యలో గుండెలు పెట్టాదయ్యా. నా జీవితంలో ఇంత కూడా నెమ్మది విశ్రాంతి లేకుండా అనుభవించి. సెకండ్ పాయింట్ లూకా సువార్త 6:12-13. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన బాగా గమనించండి, ఆ పదాలు బాగా గమనించండి, మళ్ళా చదువు. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయం 13వ వాక్యం ఏమనుందంటే ఉదయమైనప్పుడు అని ఉంది. ఆమె ఎప్పుడు వెళ్ళాడు ఆయన ప్రార్థనకి? రాత్రిలో వెళ్ళడా? ఆయన ప్రార్థన సాధించినప్పుడు ఎప్పుడు? ఉదయం అయిపోయింది. అంటే హోల్ నైట్ ప్రేయర్ కి పునాది వేసింది యేసు ప్రభు. ఈ హోల్ నైట్ ప్రేయర్ ఉందే సంపూర్ణ రాత్రి ప్రార్థన, దీనికి పునాది యేసు ప్రభు. ఇప్పుడు మీరు రాత్రి అంతా ప్రార్థన చేయడం అంటే అర్థమేంటో తెలుసా? ఆయనతో కలిసి మనం ప్రార్థన చేస్తున్నామని. ఇక్కడ హోల్ నైట్ ప్రేయర్ 20వ తారీఖు అన్న వెంటనే ఆయన గుర్తుపెట్టుకుని ఆ 20వ తారీఖు ఇక్కడికి వచ్చేస్తాడు. వచ్చి రాత్రి అంతా మనతో కలిసి ప్రార్థిస్తాడు ఉదయమైనప్పుడు. ఆమె ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, చాలు, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, ఉన్నారు ఒక 500 మంది, ఉన్నారు ఒక 200 మంది, ఉన్నారు ఒక 2000 మంది. ఎవరాళ్ళు? ఆయన శిష్యులు. అయితే ఇప్పుడు ఆయన మనసులో ఒక గొప్ప భారం. ఏమిటి ఆ భారం అంటే, ఈ బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండేవాళ్ళు నాకు కావాలి. బూదిగంతాల వరకు నాకు ఇప్పుడు సాక్షులు కావాలి.
నా సువార్తని ఇల్లు గ్రామ గ్రామం వెళ్ళి చెప్పేవాళ్ళు కావాలి. ఈ బృహత్తరమైన సేవా పరిధిని నేను కొందరికి ఇప్పుడు అప్పచెప్పాలి. ఎవరికి అప్పచెప్పాలి? ఆ రాత్రి అంత ప్రార్థనలో గడిపాడు, రాత్రి అంత ప్రార్థనలో గడిపాడు. తెల్ల వార్త ఉంది, శిష్యులు పిలిచాడు. శిష్యులు పిలిచి వాళ్ళలో 12 మందిని వేరు చేస్తున్నాడు, 12 మందిని ఏర్పరుస్తున్నాడు. బాగా గమనించండి, పిలిచిన వాళ్ళు శిష్యులు అనేకులు, అనేక మంది శిష్యులను ఆయన పిలిచాడు. ఎప్పుడు తెల్లవారుతూ ఉండగా ఆయన ప్రార్థన ముగించిన వెంటనే పిలుస్తున్నాడు, అనేకులను పిలిచాడు. వాళ్లలో చూస్, వాళ్లలో ఒక ఏర్పాటు చేస్తున్నాడు. ఒక దగ్గర ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నువ్వు ఎన్నుకున్న వ్యక్తి తినేనా, ప్రభు తండ్రి బయలుపరిస్తే అతన్ని రమ్మంటున్నాడు లోపల. అంద్రేయ కమియా ఇలా రచయినప్పటికన్నా 12 మందిని వేరు చేస్తున్నాడు. వేరు చేసి వాళ్ళకి అపోస్తులని పేరు పెట్టాడు. ఎందుకు? అసలు ఈయన రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన ప్రార్థన చేశాడన్న చోట అంతా నేను ఎత్తికాడు. ఎందుకు చేశాడు ఈయన? ఈయనకి అసలు ప్రార్థనే అక్కర్లేదు కదా, ఈయన ఎందుకు చేశాడు? చేస్తే ఎందుకు చేశాడు? వెతికితే తేటగా రాసింది అక్కడ, కొందరిని ప్రత్యేకించుట కొరకు. ఆమె ఈ బాధ్యత, ఈ సేవా భారాన్ని వాళ్ల మీద పెట్టేందుకు, సాక్షులుగా ప్రతి చోట నిలబడేందుకు. శిష్యులు ఉన్నారు వేల మంది, వాళ్ళలో నుంచి కొందరిని ఆయన వేరు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థమై, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరందరూ ఇక్కడికి వచ్చారా? మీలో నుంచి కొందరిని ఆయన వేరు చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు వేరు చేస్తున్నాడు అని నేను చెప్పాను. మన మధ్యలో ఆయన ఈ ఓల్డెన్ పేరులో ఉన్నాడని చెప్పాను. తెల్లవారకు ముందే ఒక పిలుపు వస్తుంది, శిష్యులారాలు అదేంటండి, నేను అందరూ పరిగెత్తాను. ఆ పరిగెత్తినప్పుడు కొందరిని ఆయన వేరు చేస్తాను. ఆమెన్. ఈ బిడ్డలు నేను సాక్షిగా నిలబెడతాను. ఇసరా నా ఎవరని చెప్పనా? ఆమెన్. ప్రభు రాకరికి నీ మెలకు గల ప్రార్థనకి ఒక ముడి. నువ్వు ప్రార్థన చేయలేదో మెలకుగా, ప్రభు రాకడి గురించి ఆలోచించాల్సిన అక్కర్లే, నరకానికి తప్పక పోతావని నువ్వు రాసిపెట్టుకో స్టాంప్ వేసి నీ జీవితంలో. ఏసయ్య రాత్రి అంతా ప్రార్థన చేసి పొద్దున్నే వచ్చి, అదే నువ్వురా మీరు అపోస్తలులు అనకూడదు. ఆహా ఆయన అనడు, దేవుని సంకల్పము ఈయన ప్రార్థనలో పెనవేసుకుని ఆయన ఎవరిని ఎన్నుకుంటున్నాడో అది ఇప్పుడు నాకు పొద్దున్న బయలుపరచబడాలి. ఆయన ఎన్నుకున్న వాళ్ళని ప్రభు బయలుపరచాలి. మీకు ఏది చెప్పాలనుకున్నా మా గుండెల్లో దడ గడగడ గడగడలాడిపోతూ మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు కన్నులు ఎత్తి, ప్రభు నీ ప్రజలు వస్తున్నారు, నాకు బైబిల్లో అనేక వాక్యాలు తెలుసు, వాటిల్లో నువ్వేర్పరచుకునేవి ఏమిటో వాళ్ళకి చెప్పు. రాత్రి అంత ప్రార్థన చేసేట ఉదయకాలమైనప్పుడు పిలిచాడట. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ హోల్ నైట్ ప్రేయర్ యొక్క ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఈ రాత్రి అంతా మీరు ప్రార్థనలు చేయాలా? ఈశ్వరు ప్రార్థన చేశాడు రాత్రి అంతా. దేనికి? పొద్దున్నే 12 మందిని ఏర్పరచకండి. నువ్వు ప్రార్థన చేయి రాత్రి అంతా. 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, ఈ ఉద్యోగాలు నేనే ఉద్యోగం చేయాలయ్యా. నువ్వే ఉద్యోగం చేయాలయ్యా. నేను స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీ పిల్లలు ఉన్నారు, ఏ సబ్జెక్ట్ నేను తీసుకోవాలయ్యా? నాన్నగారికి చెప్తున్నాను, నా స్నేహితులని చెప్తున్నాను, నాకు మీ దీని కష్టకాలండి.
దీంట్లో చేస్తే ఉద్యోగాలు ఉన్నాయంట, దీంట్లో లేవంట, గందరగోళంగా ఉన్నా మైండ్ హోల్ నైట్. రాత్రి అంత ఈ ప్రార్థనలో గడిపి ఉదయం అవుచు ఉండగా పిలిచి ఆళ్లలో నుంచి ఏర్పరచి, హౌ వండర్ఫుల్. మనకు మాదిరికరంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమేమి చేస్తున్నాడో తన ప్రార్థనలో గమనించండి. ప్రభు రాకడికి నీ నెలకొగల ప్రార్థనకి మూడివేయబడి ఉంది. ప్రభు రాకడ వేరు కాదు, నీ ప్రార్థనా జీవితం వేరు కాదు, రెండు ఒకదానితో లింక్ చేయబడి ఉన్నాయి. అదే యేసు ప్రభు అంటున్నాడు, మూలవాక్యం అదే చదివా. గనుక మీ ఏర్పాటు అమే అనేక కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను. ఒక కుటుంబాన్ని గురించి నేను చెప్పదలుచుకుంటే ఏం చెప్పగలను తెలుసా, నాకు ఆ కుటుంబం పరిచయం అయిన ఆ రోజు నుండి ఈవెన్ టుడే ఇప్పటికి 17 ఏళ్ళు అయింది ఆ కుటుంబ పరిచయం. ఆ కుటుంబంలో కన్నీళ్లకు ముగింపే లేదు, కదిలిస్తే ఏడుస్తారంతే. భర్తలు కదిలిచిన వారిని కలిసిన గుండెలు బాదుకుంటూ యాక్సిడెంట్, కానీ చేసే పనులు అన్నీ తన ఇష్టం అక్కడనే చేస్తుంటుంది. పిల్లల విషయం కానీ, మనవాళ్ళ విషయం కానీ, మనవాళ్ళ విషయం కానీ, పొలం కొనటం కానీ, ఇల్లు కొనటం కానీ, పిల్లలు లేకుండా ఆపరేషన్లు చేయటం కానీ, హాస్పిటల్ చుట్టూ తిరగటం కానీ, అన్ని తన ఇష్టమే చేస్తుంది. కానీ ఆ ఇంటికి కన్నీళ్లు. నేను ప్రభుని అడిగి, ఏంటి ప్రభు కన్నీళ్లు, మంచి కుటుంబం కదా, కానుక బాగానే ఇస్తారు, మరి కన్నీళ్లు ఎందుకంటే వాళ్ళు ఏది ప్రార్థన పూర్వకంగా చేయరు, ఏది ప్రార్థన పూర్వకంగా చేయరు, వాళ్ళ మనసుకు ఏది నచ్చితే చేస్తాము. దాని పరివసానం, దాని రిజల్ట్ ఏంటో తెలిసిన కన్నీళ్లు. ఏసయ్య రాత్రి ప్రార్థన చేశారు అమే ప్రజలా, ఏసయ్య ఈ రాత్రి ప్రార్థనకి పునాది హలోయా. మీరు అనుకుంటున్నారు మేము వచ్చాం ఇక్కడికని, మీకంటే ముందు ప్రభు వచ్చాడు. తెల్ల తెల్ల వాడుతూ ఉండగా మీకు ఆలోచన చెప్పి మిమ్మల్ని పంపిస్తాడు మేళ్లకి. మీరు ఇక మీద ఏం చేయాలో ఆమె, మీరు ఏమి మాట్లాడాలో హలోయా, మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు ఏ విధంగా ఆర్థికంగా ఆ ఉన్నత స్థితిలోకి దరిద్రత తొలగి మీరు మంచిగా సౌండ్ గా ఫైనాన్షియల్ గా ఎలా ఉండాలను ఆయన మీకు ఆలోచన చెబుతాడు. అయ్యా తండ్రి మాకు ఇది బయలుపరచదా, ఎలాగా ఎలాగంటావేంట్రా, నేను ప్రార్థనలో ఉన్నది ఎందుకు అనుకున్నావు ఆమె. నన్ను గురించి ఒక టోటల్ అండర్స్టాండింగ్, నన్ను గురించి ఒక పరిపూర్ణమైన గ్రహింపు నా ప్రజలకి ఉండాలి. ఆయన రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారుజాము శిష్యుడు పిలిచి, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళేమన్నారు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. అంటే అర్థం ఏంటి, నా తండ్రి మీకు ఇది బయలుపరిచారు. ఎలా బయలుపరిచారు తెలుసా, నేను మీ కొరకు ప్రార్థన చేసి మీ కుటుంబాలలో మిమ్మల్ని గురించి మీ కుటుంబాల్లో ఉన్న సభ్యులకి ఒక అండర్స్టాండింగ్ లేదు, మిమ్మల్ని గురించినటువంటి గ్రహింపు, పరిపూర్ణమైన గ్రహింపు అనేక మందికి, మీ రక్త సంబంధులకైనా కుటుంబంలో ఉన్న వాళ్ళకైనా బంధువులకైనా లేదు. అందుకని నీవేం చేయాలి ఇప్పుడు, ప్రార్థన చేసి నన్ను గురించి ఒక పరిపూర్ణమైన గ్రహింపు నా ప్రజలకు దయచేయండి. లోకం అనుకోవడం వేరు, ఆయన బిడ్డలు అనుకోవడం వేరు. ఈ ప్రత్యక్షతకి, ఈ ప్రత్యక్షతకి అసలు పూర్తిగా భిన్నం. అది భూ సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మరి అత్యంత ప్రార్థనలో కడిపాడు. పొద్దున్నే శిష్యులు పిలుస్తున్నాడు ప్రార్థన చాలించి. నన్ను గురించి జనం అంతా ఏమనుకుంటున్నారు,
ఇలా అనుకుంటున్నారు. అనుకుంటే పోతిపోయింది. అయితే మీరు ఏమనుకుంటున్నారు? అది నాకు కావాలి. మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అండర్స్టాండింగ్ కావాలి నాకు. అయ్యా, మీరా పైనుంచి దిగొచ్చిన తండ్రికి కుమారుడు అయిన క్రీస్తు అభిషక్తి, నా తండ్రి మీకు ఇది బయలుపరిచే. మన యేసయ్య ఉన్నాడే, మన యేసయ్య మన తల్లిదండ్రులకి, మన బంధువులకి, మన చుట్టాలకి, మన స్నేహితులకి మనల్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా బయలుపరచాల. అందుకు నువ్వు ప్రార్థన చేయాల, అందుకు నువ్వు ప్రార్థన చేయాల. వీరు దొంగ, దోపుడు వాడో, అబద్ధికుడో, దుర్మార్గుడో నాకు ఎలా తెలుస్తుంది? ఆయన నొసట్న బోర్డు ఏమైనా ఉందా? ప్రార్థన చేసి ఈయన ఎవరు నేను తెలుసుకోవాలా? ఒక సంఘాన్ని చూసామనుకో, ఆ సంఘం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి ప్రార్థన చేసి. ఎక్కడ ప్రార్థన మందిరం ఉంది, మైకి పెడుతున్నారో, పాటలేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారో, అక్కడ వేస్తున్నారో, అక్కడ తాళ్ళు పట్టుకుని లాగుతున్నాడు, గంటలు కొడుతున్నాయి, అక్కడ బ్రహ్మాండం ఉంది, ఇక్కడ బ్రహ్మాండం, అన్ని ప్లాన్లు వేశారు. నేను ఎక్కడికి పోవాలి? చూసారా, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ సంఘాన్ని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి గ్రహింపు నీకు కావాలి. అందుకు నీవేం చేయాలి తెలిసిన, నీవేం తెలిసిన ప్రార్థనలో గడప. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరలా 22వ వాక్యం చదవండి. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి. 28 సారీ, ఈ మాటలు చెప్పినది మొదలుకుని, 28 ఈ మాటలు చెప్పినది మొదలుకుని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయడానికి. ఇది సరిగ్గా వినాలి మీరు. ఇదిగో ఆఖరిని చెప్తున్నాను, ఇది సరిగ్గా వినాలి మీరు. 4, 5, 6 లెక్క వేసుకోబోకండి. ఎన్నో చెప్తాను నేను. దేవుని స్తోత్రం. ఇదిగో ఈ మాటను సరిగా గమనించండి. రమారమి 8 రోజులైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా, ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖ రూపం మారెను, ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై, వస్త్రములు తెల్లనివై, దగదగ మెరిసెను, దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండి, ఆయనతో మాట్లాడుచుండి. వారు మోషే అనువారు. వారు మహిమతో ఆగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమనం గురించి మాట్లాడుచుండిరి. పేతురును, అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆ ఇద్దరు పురుషులు ఆయన నుండి వెళ్ళిపోతూచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు పర్ణశాలలు కట్టుదమని తాను చెప్పిన తాను ఎరుగకయ్యే చెప్పెను. అతడు ఇలాగూ మాట్లాడుచుకుంటా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయనే నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆమేన్. ఇప్పుడు గమనించండి, 9వ అధ్యాయం 18వ వాక్యంలో మనం ఏం చదివామంటే, నేను ఎవరిని అని ఆయన అడిగితే ఆయన ఎవరో వాళ్ళు చెప్పారు, ఆయన ఎవరో వాళ్ళు చెప్పారు, అయిపోయింది. 28వ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎవరో చెప్పడం కాదు, కళ్ళారా చూస్తున్నారు. ముందు మనం చదివింది 18వ వాక్యంలో థియరీ, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నారు వాళ్ళు. ఎవరు ఎవరైనా మేఘం వచ్చి ఆయన కమ్మింది, ఎవరు బట్టలు వచ్చేసాయి,
అంత బాగానే ఉంది ప్రార్థన, ఆయన చాలిస్తూ ఉండగా మొహం ప్రకాశిస్తూ ఉంది, ఇవన్నీ కళ్ళారా చూస్తున్నారు. 18వ అధ్యాయంలో వాళ్ళు చెప్పింది ఏమిటో తెలిసిన, దేవుడు బయలుపరిచిన విషయాన్ని చెప్పారు, దేవుడు బయలుపరిచిన విషయాన్ని చెప్పారు. ఇక్కడ చెప్పడం కాదు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. చూడమే కాదు విన్నారు కూడా, తండ్రి చెప్తున్న సాక్ష్యాన్ని వింటున్నారు ఇక్కడ. ఆమేన్, ఆమేన్. ఆయన ఎవరో చూస్తున్నారు, ఆయన ఏమైనాడో తండ్రికి వింటున్నారు. ఏమైనాడు, ఈయన నా ప్రియకుమారుడు. ఆమేన్, ఆమేన్. ఈయన నా ప్రియకుమారుడు అంతటితో ఆపలేదు ఆయన, దేవుడు అంతటితో ఆపలేదు. ఆయనకు లోబడమని చెప్తున్నాడు, అంతేనా, అంతేనా, ఆయన చెప్పిన మాటకి లోపలండి. వినుడని ఒక శబ్దం, ఆయన మాట విను. ఆయన గురించి తెలుసుకుంటే కాదురా, ఆయన గురించి తెలుసుకుంటే కాదు, అనుభవపూర్వకంగా చూడాలి, అనుభవించాలి. అంతేకాదు పరసంబంధమైన సాక్ష్యం నువ్వు వినాలి. రెండు రెండు అనుభవాలు ప్రార్థన చేసి చాలించిన తర్వాత, ప్రార్థన చేసి చాలించిన తర్వాత. ఈయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, మీరు 12వ వాక్యంలో నేనెవరినో ఖచ్చితంగా చెప్పేశారు, తండ్రి బయలుపరిచింది అలాగే చెప్పేశారు. ఇప్పుడు తండ్రి మీకు చెప్పింది మీరు అన్నారు. ఇప్పుడు శిష్యుల్ని అడిగాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు మీరు, నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారు. వాళ్ళు చెప్పారు కరెక్ట్ కన్నా, మిమ్మల్ని గురించి మేము ఇట్లా అనుకుంటున్నామయ్యా. ఓకే, అనుకుంటే సరిపోదు, అది ప్రూఫ్ చేయాలా, అది నిరూపించబడాలా, అది పరలోకం నుంచి రావాలి. ఆ వాయిస్, ఆ శబ్దం పరలోకం నుంచి దిగాలి. ఆ తండ్రి ఇష్టం ఏంటో మనకు తెలియాలి. నా ఇష్టం ఏమిటో తెలిసినా ఆయన మాటేనండి. ఆయన ఎవరో తెలుసా, నా కుమారుడు. నాకు ఎలాంటి కుమారుడు తెలిసినా ప్రియమైన కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన అనేది నిన్ను ఎక్కడెక్కడికి తీసుకుని పోతుందో ఒకసారి ఆలోచన. ప్రార్థన అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది, నీ నిజాయితీని పరసంబంధంగా దేవుడు ప్రత్యక్షపరిచి ప్రజల్ని ఏల వేసి తెలుస్తారు. నా దగ్గరకి రండి, కమ్ ఆన్ టు మీ, నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను. నేను ఆయన ప్రియకుమారుడిని, మీ చెవులు విన్నాయి, నేను నా మాటలు వినమని ఆయన మీకు సాక్ష్యమే చెప్పాడు. ఎక్కడ, రూపాంతర కొండ మీద, ఆ యెరూషలేములో వెళ్ళినప్పుడు, నేను ఆ రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అదే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా, మనుషులు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు కానీ నన్ను గురించి ఒక ప్రత్యేకమైన ఒక ప్రకటన నీ ప్రజలకు దయచేయి. నాకు అంతకంటే ఏం అక్కర్లేదయ్యా, సేవకు అవమానం కలగకూడదు, సేవ నిందించబడకూడదు. మనుషులు రకరకాలుగా మాట్లాడతారు, నిందలు వేస్తారు, అవమానాలు పాలు చేస్తారు, డోంట్ కేర్. కానీ దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి వాళ్ళకి తెలియపరచు. ఇది ఒక ప్రత్యక్షత, సంఘాల గురించి ప్రత్యక్షత, దైవ సేవకుల గురించి ప్రత్యక్షత, మిమ్మల్ని గురించి మాకు ప్రత్యక్షత. మీ ధనం, మీ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలనో మాకు ప్రత్యక్షత. మాకు ప్రార్థన కావాలి, మీకు ప్రార్థన కావాలి. యేసయ్యకు ప్రార్థన అక్కర్లేదు, అయినా ఆయన ప్రార్థన చేశారు. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి.